వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లేదా వ్యాట్ అంటే ఏమిటి? వ్యాట్ అంటే ప్రతి స్టేజ్లోనూ ఒక వస్తువు రా మెటీరియల్ దగ్గర నుంచి అది ఫినిష్డ్ ప్రోడక్ట్ అయిపోయి అది కస్టమర్ దగ్గర సేల్ అయ్యేదాకా ప్రతి స్టేజ్లోనూ ఎంతైతే వాల్యూ యాడిషన్ అవుతుందో దాని మీద వేసే ట్యాక్స్నే వ్యాట్ అని మనం పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, 100 రూపీస్ ప్రైస్ ఉండే ఒక వస్తువు, దాని మీద 10% ట్యాక్స్ వేశారు. దాని మీద ఇంకొక 50 రూపాయలు యాడ్ చేసి ఆ వస్తువు ధర 150 అయింది. దాని మీద ఎంతైతే వాల్యూ అడిషన్ అయిందో ఈసారి దాని మీద మాత్రమే ట్యాక్స్ వేస్తారు. అలాగ ఓన్లీ వాల్యూ అడిషన్ అయిన దాని మీద మాత్రమే ట్యాక్స్ వేసుకుంటూ వెళ్తే దాన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని పిలుస్తాం. గమనించాలి, ఆ ట్యాక్స్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ వాల్యూ అడిషన్ దగ్గర మరి కలెక్ట్ చేసేదన్నమాట. ప్రొడక్షన్ లేదా డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో ఏ స్టేజ్లో అయినా సరే కలెక్ట్ చేస్తారు, దాన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. అసలు ఈ కాన్సెప్ట్ని మన ఇండియాలో 2005లో తీసుకొని వచ్చారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేటటువంటిది ఇండైరెక్ట్ ట్యాక్స్ లాగా తీసుకొని వచ్చారనమాట. వ్యాట్ అనేటటువంటి దాన్ని సేల్స్ ట్యాక్స్ని వ్యాట్తో రీప్లేస్ చేశారు. సో వ్యాట్ అనేటటువంటి ఒక సింగిల్ మార్కెట్గా మారుస్తుంది అని చెప్పి సేల్స్ ట్యాక్స్ మీద దేని మీద వేస్తారు? ఓన్లీ గూడ్స్ మీద మాత్రమే వేసేవాళ్ళు అనమాట. సో దానికోసం వ్యాట్ అని తీసుకొచ్చారు. 2004లో వ్యాట్ అనేటటువంటిది ఒక అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ తప్ప మిగిలిన రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారనమాట. మరి 2017లో జిఎస్టీ అనేటటువంటిది అటు గూడ్స్ మీద ఇటు సర్వీసెస్ మీద రెండిటి మీద వేసే ట్యాక్స్ని రీప్లేస్ చేసింది. అవునా? వ్యాట్ అని, రకరకాల సర్వీసెస్ ట్యాక్స్ అని, ఎన్నో రకాల ట్యాక్స్లని రీప్లేస్ చేస్తూ మనకి జిఎస్టీ అనేటటువంటిది వచ్చింది. జిఎస్టీ అనేది కూడా కొద్దిగా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ యొక్క కాన్సెప్టే అనమాట. వ్యాట్ లాంటి ట్యాక్సే, మరి అది సపరేట్ ట్యాక్స్, దాని గురించి మనం తెలుసుకుంటాం. బట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఈచ్ స్టేజ్లో ఎంతైతే వాల్యూ అడిషన్ జరిగిందో దాని మీద వేసే ట్యాక్స్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని పిలుస్తాం. ప్రస్తుతానికి వ్యాట్ అనేది లేదు, 2017లో జిఎస్టీతో దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది.